आंध्र ओडिशा सरहद्दुल्लो अंतर्राष्ट्र बाइक दोंगल मुठ प्रधान निंदितुडु सुभाष गोल्लोरी अलियास नु अरेस्ट चेसी रिमांड कु तरलिंचारु। निंदितुडु नुंडी इप्पटि वरकू 14 बाइकुलु स्वाधीनं चेसुकुनि मुग्गुरु निंदितुलनु अरेस्ट चेसिनट्लु मुंचंगिपुट्टु पोलीसुलु तेलिपारु। मरो 6 निंदितुल कोसम मुंचंगिपुट्टु जयपूर पोलीसुलु जायिंट आपरेशन कोनसागुतुंदी। आंध्र ओडिशा सरहद्दु प्रांताల్లో గత 4 నెలలుగా బైకులు చోరీ చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న బైకులు చోరీ ముఠా గుట్టురట్టైంది। ముంచంగిపుట్టు పెదబైలు పాడేరు ప్రాంతాల్లో గత ఏడాది 3 నెలల వ్యవధిలో 14 బైకులను చోరీ గురయ్యాయి। దీంతో ముంచంగిపుట్టు పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జైపూర్ పోలీసుల సహకారంతో బైకుల ముఠాపై జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు। దీంతో గతంలో 11 బైకులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా బుధవారం బైకు దొంగల ముఠాలో ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా జైపూర్ బ్లాక్ పాత్రపుట్టు గ్రామానికి చెందిన సుభాష్ గొల్లోరి ఆలియాస్ జట్టును ముంచంగిపుట్టు పోలీసులు సరిహద్దు ప్రాంతమైన జోలాపుట్లో అరెస్ట్ చేశారు। ఇతను అందించిన సమాచారంతో 2 బుల్లెట్, 1 అపాచీ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు। నా పేరు సంతోష్, నేను ముంచంగిపుట్టు ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను। నిన్న సాయంత్రం మా దగ్గర రీసెంట్ గా జరిగిన బైక్ అఫెన్సెస్ లో ముద్దాయిగా ఉన్నటువంటి సుభాష్ గల్లూరి ఎలియాస్ జట్టు అనే వ్యక్తిని కించాయిపుట్టు దగ్గర అప్రహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది। దానిలో భాగంగా అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతని దగ్గర ఉన్న బైక్తో పాటు జ్వాలాపుట్టు ఆర్ఎఫ్ ఇంకో 2 బళ్ళు కూడా రికవరీ చేయడం జరిగింది। మొత్తం ఒక 2 రాయల్ ఎన్ఫీల్డ్లు, 1 అపాచీ బండి అతని స్వాధీనంలో నుంచి రికవరీ చేయడం జరిగింది। వీళ్ళందరూ కూడా ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ తాలూకాకు చెందిన పాత్రపుట్టు గ్రామస్తులు, అలాగే జబకనాడి గ్రామస్తులు 9 మంది కలిసి గత 4-5 నెలల నుంచి కూడా ముంచింపుట్టు, పాడేరు, పెదబైలు, అలాగే అరకు ఏరియాల్లో బైక్కి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న వైర్లను కట్ చేసి దానికి డైరెక్ట్ చేసుకుని తాళాలు లేకపోయినా సరే బండిల్ని దొంగతనం చేసి ఒరిస్సా పట్టుకెళ్ళిపోయి ఒరిస్సాలో తక్కువ ధరలకు వాటిని అమ్మి వీళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకు బాని చేయడం వల్ల ఈ రకమైన కొన్ని దొంగతనాలకి అలవాటు పడ్డారు। దానిలో భాగంగా ఇంతకుముందు ఇద్దరిని ఆల్రెడీ మేము అరెస్ట్ చేసి గత నెలలో వాళ్ళ దగ్గర నుంచి కూడా 6 బైకులు రికవరీ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది। అలాగే మాకు రాబడిన సమాచారం మేరకు ఇప్పుడు ఈ సుభాష్ అన్న అతన్ని కూడా అప్రహెండ్ చేసి అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూడా 3 బైకులు రికవరీ చేసి అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపించడం జరుగుతుంది। అలాగే ఇంకా మిగతా ముద్దాయిని కూడా పట్టుకుని అరెస్ట్ చేసి కేసులో ఫర్దర్ ముందుకెళ్ళడం జరుగుతుంది।